చెప్తున్నాడు పరిశుద్ధత నీకు కావాలి పరిశుద్ధత నువ్వు లేకపోతే నువ్వు వెళ్ళబోతున్నటువంటి నువ్వు స్వతంత్రించుకోబోతున్నటువంటి దేవుని యొక్క ఆశీర్వాదమును నువ్వు పొందుకోలేవు మిలిటరీ ట్రైనింగ్ కోసం చాలా మంది వెళ్తారు మిలిటరీ సెలెక్షన్స్ కోసం వెళ్తారు చూస్తే కొద్దిమంది చూస్తే చాలా బాధ వస్తుంది ఆశ మిలిటరీకి వెళ్ళాలని ఆశ ఫస్ట్ ఫస్ట్ ఏం చేస్తారు పరిగెత్తిస్తారు వీళ్ళు పరిగెత్తి వస్తారు పరిగెత్తి వచ్చిన తర్వాత హైట్ చూస్తారు హైటు హైట్ కొన్నాడు వెళ్ళిపోతాడు హైట్కి లేనాడు పాపం జుట్టు ఇట్టబెట్టుకుని ఇట్ట పెట్టుకుని అనగానే స్కేలు పెట్టి ఈ చెక్క పెట్టి ఇట్లా కొడతారు కొట్టి చూడగానే బయటికి వెంటనే పంపించేస్తారు వాళ్ళు కాళ్ళ ఏళ్ళ పెడతా ఉంటారు రయ్యా ఒక్కసారి ఒక్కసారి ఇంకేందో ఒక్కసారి నువ్వు పెరగల యు ఆర్ అవుట్ నువ్వు పెరగలేదు నువ్వు పెరగలేదు కావాల్సినంత పెరగలేదు నువ్వు ఎత్తు లేదు నీ దగ్గర అట్లానే మిలిటరీలో ఏ చిన్న దాంట్లో పోయినా కానీ పంపించి పారేస్తా పరిశుద్ధత కూడా అలాంటిదే ప్రియులారా ఏ చిన్న విషయంలో అయినను నీ హృదయంలో సున్నతి కలిగి లేకుండా ఉండటానికి ప్రయత్నం చేసుకోబాక యుద్ధ సన్నద్ధలయ్యన్న ఉన్నవారు వాగ్దాన భూమిలోనికి వెళ్తారు అవి నలభై సంవత్సరాలు ప్రభువారు ఇజ్రాయేల్ని తిప్పి 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 తిప్పుతా వాళ్ళకి ఏం చేశారండి ఇరవై ఆరు లక్షల మంది యోధులు మోసే ఫస్ట్ బయలుదేరే ముందు ఇరవై సంవత్సరాలు పైబడిన వాళ్ళందరూ రెండు అబ్బాయి కానీ అందరూ వచ్చారు ఆరు లక్షల మంది యోధులయ్యారు ఆరు లక్షల మంది పని నలభై సంవత్సరాల పాటు ఆ యుద్ధోపకరణాలు వేసుకొని కత్తులు పట్టుకొని ఈటలు పట్టుకొని కర్రలు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు నలభై సంవత్సరాలు దేవుని యొక్క వాక్యం కల్పిస్తూ ఉందంటే యుద్ధం తర్వాత చెద్దు ముందు సిద్ధపడు యుద్ధంలో నిన్ను ఉపయోగించుకోవాలంటే ముందు సిద్ధపడి ఉండాలా లేదా మనకి మీరు పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎస్ఐ దగ్గర గన్ను ఉంటుంది అడగండి ఎన్నిసార్లు కలిసారు కాల్చారు సార్ అని దాదాపు చాలా మంది పోలీసులు రిటైర్ అయిపోయే వరకు కూడా ఒక్కసారి కూడా గన్ను పేల్చుండరు కానీ గన్ను కావాల్సిందే అండ్ డ్రస్ వేసుకోవాల్సిందే బెల్ట్ పెట్టుకోవాల్సిందే గన్ను పెట్టుకోవాల్సిందే క్యాబ్ పెట్టుకోవాల్సిందే డ్రస్ లేకుండా రాటానికి వీలు లేదు గన్ను ఉండాలి దాంట్లో కనుక యుద్ధ సన్నద్ధులయ్యున్నటువంటి వారు సిద్ధ మనసు కలిగినటువంటి వారు మనకి సర్వాంగ కవచం రాసిన బతిక ఆరోగ్యం పన్నెండవచనం సర్వాంగ కవచంలో సిద్ధ మనసును చూడండి వాక్యము వల్ల సిద్ధ మనసు సమాధాన సిద్ధ మనసును జోడు అని ఉంటుంది పద్నాలుగు చూడండి ఏలైనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతిని మైమరువు తొడుక్కొని పాదములకు సమాధాన సువార్త వలనైనా సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని సిద్ధ మనస్సు అనే జోడు లేకపోతే పోరాటంలో ఓడిపోతావు ఎందుకంటే అపవాది ఎప్పుడు దాడి చేస్తాడో నీకు తెలియదు ఏ విధంగా దాడి చేస్తాడో నీకు తెలియదు ఎటువైపు నుంచి దాడి చేస్తాడో తెలియదు ఈ సిద్ధ మనసు ఎక్కడి నుంచి వచ్చిద్దయ్యా అంటే సమాధాన సువార్త అంటే వాక్యము చదువుతూ ఉండటాన్ని బట్టి నీకు సిద్ధ మనసు వచ్చిద్ది వాక్యం వింటూ ఉండటాన్ని బట్టి నీకు సిద్ధమనసు వచ్చిద్ది వాక్యం మీద నీ ధ్యాస ఉంచుకోవటాన్ని బట్టి వాక్యం గురించి నువ్వు లోతుగా ఆలోచించుకుంటూ ఉండటాన్ని బట్టి నీకు సిద్ధ మనసు వచ్చిద్ది ఈ రాత్రి రెండింటికి నీ మీద సాతాండు దాడి చేస్తాడు నీకేం తెలుసా సిద్ధ మనస్సు కావాలి అది గనకాన్ని హృదయంలో లేకపోతే వాక్యము ప్రార్థన స్థుతి ఆరాధన అనే సిద్ధ మనస్సు ఎప్పటికప్పుడు రిఫ్రెష్ అవటానికి స్పిరిట్ దేవుడు స్థుతి ఆరాధన పెట్టాడు నువ్వు స్థుతిస్తూ ఆరాధిస్తూ ఉండగా సిద్ధపడినటువంటి వారు వెళ్ళి కేకలు పెట్టగానే ఎరిక గోడ కూలిపోయింది వారు ఒక కత్తి ఉపయోగించిన బలం ఉపయోగించిన బాణం ఉపయోగించకుండానే ఎరుకోని గెలిచారు స్థుతి ఆరాధన చేసేటటువంటి సిద్ధ మనస్సు కలిగి ఉంటారు వాక్యం చదివేటటువంటి వారు సిద్ధ మనస్సును కలిగి ఉంటారు సిద్ధ మనస్సు అనే జోడును తొడుక్కొని ఉండు అడావుడిగా చెప్పులు లేకుండా బయలుదేరబాక జోడు లేకుండా బయలుదేరబాక నువ్వు అనుకుంటున్నావు నీ ఇంటి ముందున్న సిమెంట్ రోడ్డు మీద నడిచినట్టు నడిపిస్తారని కాదు ఏ బాటలోకి వెళ్తావో తెలియదు ఏ రకమైనటువంటి మార్గంలో నువ్వు వెళ్ళాలో తెలియదు షార్ప్గా ఉండే స్టోన్స్ ఉంటాయి ముళ్ళు కంటే దారుణంగా ఉంటాయి ఆ దారిలో వెళ్ళాల్సి వచ్చిందేమో తెలియదు జోడేసుకుంటే మంచిది కదా సిద్ధ మనసు లేనటువంటి వాడు ఊరు కోరుకునే గాయపడతాడు ముందు కొనసాగలేడు నడవలేదు నిలబడలేడు ప్రభు అని క్రీస్తు వారు చెప్తా ఉన్నారు రోషము కలిగిన వారు రోషము కలిగినటువంటి వారు దేవుని యొక్క కార్యము కొరకు రోషము కలిగిన వారు దేవుని కొరకు రోషము కలిగిన వారు ఇప్పుడు చాలా మంది ఏమంటా ఉన్నారు ఇజ్రాయిల్ అందరూ కూడా మేమైనా వెళ్ళిపోతాం వెనక్కి వెళ్ళిపోతాం వెనక్కి వెళ్ళిపోతాం ఇదిగో మేము అక్కడ ఆగిపోతాం ఇక్కడ ఆగిపోతాం ఆ ఊరు వెళ్తాం ఈ ఊరు వెళ్తాం అంటున్నారు ఇజ్రాయేలీలో కానీ ఒక కాలేబు యహోశువాలు మేము నిశ్చయముగా వాగ్దాన భూమి చేరాలి యహోశువా అంటున్నాడు మీరందరూ కూడా యహో అని పూజించుతు లేదు మాకైతే తెలియదు కానీ నేను నా కుటుంబమును నేను నా కుటుంబం నిశ్చయముగా ఆయన మాత్రమే ఆరాధిస్తాం సో వీఆర్ డిసైడెడ్ మేము మాత్రమే వెళ్తాం అక్కడికి మీరు కలిగి ఉన్నారు లేదు మాకు తెలియదు యహోని వెంబడిస్తారు లేదు మాకు తెలియదు అంటున్నారు ప్రిల్లరా రోషం కలిగి దేవుని కార్యాల కొరకు కొంచెం క్రయం చెల్లించాల్సిందే రోషం కలిగి లేనటువంటి వాడు దేవుని కార్యం నా దాంట్లో నా జీవితంలో నెరవేర్చబడాలి నా ద్వారా నెరవేర్చబడాలనే రోషం కలిగి మంట లేనటువంటి వాడు ఇంట్లో కూర్చుంటాడు మంట ఉన్నటువంటి వాడు ప్రయాస కిందపడు మీదపడు ఏదైనాగా ప్రయాస ప్రభు కార్యం నా జీవితంలో జరగాలి కనుక ప్రియులరా అవిశ్వాసానికి ఒక భాష ఉంది దాని పేరు అధైర్యం విశ్వాసానికి ఒక భాష ఉంది విశ్వాసం దర్శనం ధైర్యపు భాషది దర్శనం కలిగి ఇంకా నువ్వు నిజస్వరూపమును ఇప్పుడే చూడు ఇప్పుడే చూడు ఈస్ గోయింగ్ టు బి ఆసం ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఆసం నువ్వు మాట్లాడాలి అంటున్నాడు దేవుడు లేదంటే వెనక్కి వెళ్ళిపోతావు చాలా సంవత్సరాలు వెళ్ళిపోతావు మరపెట్టు వారికి వాగ్దాన భూములు ఎంట్రన్స్ ఉంది తగ్గింపు కలిగిన వారికి ఎంట్రన్స్ ఉంది విధేయత కలిగిన వారికి ఎంట్రన్స్ ఉంది సున్నతి పరిశుద్ధత కలిగిన వారికి ఎంట్రన్స్ ఉంది యుద్ధ సన్నద్ధులై ఉన్న వారికి ఎంట్రన్స్ ఉంది ఆత్మలో రోషము కలిగిన వారికి ఎంట్రన్స్ ఉంది ఈ క్వాలిటీస్ మనకు ఉంటే ఈ క్వాలిటీస్ మనం సంపాదించుకొని ఉంటే వాగ్దాన భూమిలోనికి రాజ్య బాట నీకు పడుతుంది రాజ్య మార్గంలోనూ వాగ్దాన భూమిలో ప్రవేశిస్తావు అలా కనుక కనక ప్రియులారా దేవుని యొక్క వాక్యము మన ముందర ప్రత్యక్షపరచబడింది అనేక మంది భక్తుల జీవితాల ద్వారా ప్రత్యేకంగా ఇజ్రాయేల్ జీవితం ద్వారా దేవుడు మనకి అనేక సార్లు మాట్లాడుతున్నారు నీవు నేను ఇచ్చిన వాగ్దానంలోని ప్రవేశిస్తావు లేదో నీవే తేల్చుకో అలాగా నమ్మనటువంటి వారందరూ రాలిపోయారంట ఇసుక రేణువుల్లో కలిసిపోయారు వాళ్ళంతా శవములుగా రాలిపోయారు అని రాయబడింది ఆ ఎడారిలోనే వాళ్ళందరి శవాలు ఉన్నాయి ఇప్పుడు అదంతా పెట్రోల్ అయితే వీళ్ళందరూ తవ్వుకొని చక్కగా వాడుకుంటున్నారు సౌదీ అరేబియా వాళ్ళు వీళ్ళందరూ అయ్యే సవాలు ఇంకా చాలా సవాలు ఉన్నాయిలే కనుక దేవాది దేవుని యొక్క మార్గములను నమ్ముదాం దేవుని శక్తిని నమ్ముదాం దేవుని కార్యాలు మన జీవితంలో జరగటానికి రోషం కలిగి ఉందాం ప్రార్థనా జీవితం స్థుతి ఆరాధన తగ్గింపు మనస్సు కలిగి ఉండటం విధేయత కలిగి ఉండటం లోబడటం నిరంతరము దేవుని పాదాల దగ్గర కనిపెట్టుకొని ఉండటం ఇవన్నీ కూడా మనం కలిగి ఉన్నప్పుడు గొప్పగా దేవుడు ఆయన ఇస్తానన్న మాటని ఆయన నిలబెట్టుకుంటాడు అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించిన